హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. వైరల్గా మారిన నోట్ల కట్టల వరలక్ష్మి వ్రతం. చలో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రావణ మాసం వచ్చిందంటే కోట్ల మంది ఇళ్లలో వరలక్ష్మి పూజలు చేస్తుంటారు. ఈ పూజ సందర్భంగా ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు పూజ ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఉదాంతం వింటే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడమే కాదు, నోట వెంట మాట రాక అలా ఉండిపోవడం ఖాయం. వరలక్ష్మి వ్రతం పూజలు చాలానే చూసుంటారు, కానీ ఈ రేంజ్లో మాత్రం మీరు ఎక్కడ చూసి ఉండరు, విని ఉండరు. సోషల్ మీడియా పుణ్యమాని బెంగళూరులోని ఒక బ్రోకరింట్లో చేసిన వరలక్ష్మి వ్రతం ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారడమే కాదు, సంచలనం సృష్టిస్తున్నాయి. కోట్లాది రూపాయల నోట్ల కట్టల్ని ఎత్తైన ప్లాట్ఫామ్గా చేసి మరీ అమ్మవారి పూజను పూర్తి చేశారు. ఈ నోట్ల కట్టల ప్లాట్ఫామ్ సైజు ఎంతుందో తెలుసా? అక్షరాల 3 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. ఇంత ఎత్తులోనూ డబ్బుల కట్టల్ని నీట్గా పేర్చి పైన అమ్మవారి బొమ్మను ఏర్పాటు చేసి పూజను నిర్వహించారు. తమకున్న సంపదను ప్రదర్శించుకోవడంతో పాటు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇలా నోట్ల కట్టలతో పూజలు చేయడం సదరు ఇంటి యజమానికి అలవాటుగా చెబుతున్నారు. ఇంతకు ఈ సంపన్నుడు ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటన్న మ్యాటర్లోకి వెళ్తే, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ బోర్డులో బ్రోకర్గా పనిచేసే సురేష్ అలియాస్ కార్నర్ కట్టింగ్ సురేష్గా చెబుతున్నారు. ఈయన ఇంట్లో వ్రతం చేయడం అంటే డబ్బుల కట్టల్ని కుప్పలుగా పేర్చి ఇలా పూజలు చేయడం అలవాటేనట. అయితే వీరు తీసుకున్న ఫోటోలు దగ్గరి వాళ్లకు సెండ్ చేశారు. అలా అలా సెండ్ అయిన ప్రయాణం ఇప్పుడు వాట్సాప్ సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు అందరి దగ్గరికి చేరిపోయాయి. ఇంత సంపదను చూసిన వారి కళ్ళు చెదిరిపోవడమే కాదు, సురేష్ బ్యాక్గ్రౌండ్ను ఆరాధిస్తున్నారట. అలా వివరాలు సేకరిస్తున్న వారిలో అధికారులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరు మహానగరంలో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బ్రోకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతగాడు గతంలో చాలానే అవకతవకలకు పాల్పడి ఉన్నారని చెబుతున్నారు. ఇతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయన్న వాదన వినిపిస్తుంది. కట్టల కొద్ది డబ్బులు అదే రీతిలో భారీ బంగారం పెట్టి బుట్టలో పళ్లతో పాటు డబ్బు కట్టలు పెట్టి చేసిన పూజ ఇప్పుడు సంచలనంగా మారింది. కార్నర్ సురేష్ డబ్బుల కట్టల వైభోగం ఆదాయపు పన్ను అధికారుల కంట్లో కూడా పడిందన్నమాట. ఇది ఫ్రెండ్స్ అస్సలు మ్యాటర్.